ఓం నమో వెంకటేశాయనమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నవ్బుతూనో భవిష్యతి ఇప్పుడు మనము పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నక్షత్రాలలో ఇది ఇరవయవ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అధిదేవత గంగా ఘనం మనుష్యగణము జంతువు వానరం రాశి అధిపతి గురువు వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతగానో కోరుకుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ జీవితంలో ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వీరు ఎంతో ప్రయత్నం చేస్తారు ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులకు వీరికి వంశభార్య పరంగా వచ్చే ఆస్తిపాస్తులు ఎక్కువగా కలిసి రాక వీరు జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఎదుర్కొనే సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి జీవితంలో వీరి యొక్క అనుభవాలను చూసి వీరి యొక్క మంచి గుణపాఠంగా వీరు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది విద్య వ్యాపార రాజకీయ రంగాలలో వీరు ఎక్కువగా విజయాలను సాధించే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ముఖ్యంగా వీరు సమాజానికి భయపడక అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండి జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు వీరికి సహోదరుల వలన అపఖ్యాతి వచ్చే అవకాశము ఎక్కువగా ఊపరుచున్నది నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా ఊపరుచున్నది వీరికి విద్య మరియు ఆదాయం కనుక చూసుకుంటున్నట్లయితే వీరికి పెయింటరు మరియు ఫ్యాషన్ డిజైనరు హోటల్కు సంబంధించిన పనులు మొదలైనవి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది నౌకా దళానికి సంబంధించిన ఉద్యోగంలో కూడా వీరు స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఊపరుచున్నది వీరి యొక్క కుటుంబ జీవితాన్ని కనుక చూసుకుంటున్నట్లయితే వీరు జన్మస్థలం నుండి దూరంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రుల నుండి వీరు పెద్దగా ప్రయోజనం పొందరు అయితే వివాహం కావడం కూడా వీరికి జీవితంలో కొంత ఆలస్యం కావచ్చును జీవిత భాగస్వామి వల్ల వీరికి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా పరుచున్నది ముఖ్యంగా వీరి యొక్క అదృష్ట సంఖ్యలు చూసుకుంటున్నట్లయితే మూడు ఆరు అనే రెండు అంకెలు కూడా వీరు జీవితంలో మంచి అదృష్టాన్ని తీసుకువస్తాయి వీరు గనక నవరత్నాలలో వజ్రాన్ని ధరించినట్లయితే వీరు జీవితంలో మంచి అనుకూలవంతమైన జీవితాన్ని గడుపుతారు సోమవారం ఒక వారం మినహా ప్రతిరోజు కూడా వీరి యొక్క అదృష్ట దినాలుగా చెప్పుకోవచ్చును ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లను పూజించడం ద్వారా కీళ్ళు మరియు వాత గడ్డలకు సంబంధించిన వ్యాధుల నుండి బయటపడే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధించడం వల్ల పూజించడం వల్ల వీరి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది శుభం భూయాత్ శుభం అశ్వనిచ్చం